జగన్కి తొలి పరీక్ష రాబోతోంది ఎన్నికలకు సంబంధించినటువంటి. ఎందుకు అంటే శాసనమండలి ఎన్నికలు జరిగినప్పుడు మొన్నటిసారి అసలు జగన్ పతనానికి తొలి మెట్టు అదే అయింది. అంతకుముందు తను గెలిచిన తర్వాత పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు అన్నిట్లో ఘనంగా గెలుస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఫస్ట్ ఎదురు దెబ్బ తిన్నది ఎక్కడయ్యా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో దెబ్బతింటాం అన్నట్టు. ఇప్పుడు ఈ దఫా అప్పుడే తెలుగుదేశం పార్టీ పట్టుంది, ఎడ్యుకేటెడ్లో తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువ ఉంది. అట్లాగే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరీక్ష ఏంటంటే ఈ ఎన్నికలు మొన్నటి ఎన్నికలు అయిపోయాక త్వరలో జరగబోతున్నాయి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేది మార్చిలో జరగబోతున్నాయి. ఇందుకోసం ఓటర్ నమోదుకి అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి నవంబర్ 6 వరకు అవకాశం కల్పించారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. ప్రొవిజనల్ ఆధార్, ఓటర్ ఐడి సమర్పించాల్సి ఉంటుంది.